నమస్తే ఏన్య వార్తలకు స్వాగతం. నా పేరు లావణ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎదిరా అప్పనపల్లి దివిటిపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి సయ్యద్ ఇబ్రాహీం ఇంటింటి ఎన్నికల ప్రచారం. అంబేద్కర్ ఆశయాలతో ఏర్పడిన బీఎస్పీ పార్టీని మహబూబ్నగర్ జిల్లాలో గెలిపించాలంటూ పిలుపు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పలు గ్రామానికి చెందిన పలువురు ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరిక. టీఆర్ఎస్ పార్టీలో నాయకుల కక్ష సాధింపు చర్యలకు కాంగ్రెస్ లో చేరుతున్నారన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఒబైదుల్లా కొత్వాల్. మహబూబ్నగర్ జిల్లా హన్మార టీడీగుట్ట ప్రాంతంలో జాతీయవాది కాంగ్రెస్ అభ్యర్థి ఎం సురేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం. ప్రజల అభివృద్ధిని పట్టించుకుని నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పాలంటూ ఓటర్లకు పిలుపు. మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళా సంఘాలతో కలెక్టర్ రొనాల్డో సమావేశం. ఓట్టేసి ఓటేయాలని నినాదంతో మహిళలచే ప్రతిజ్ఞ చేయించిన కలెక్టర్ రొనాల్డో. మహబూబ్నగర్ జిల్లా బీఎస్పీ స్వతంత్ర అభ్యర్థి సయ్యద్ ఇబ్రాహీం జిల్లా కేంద్రంలోని ఎదిరా హౌసింగ్ బోర్డు అప్పనపల్లిలో ఇంటింటి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారానికి ప్రజలందరూ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా కాలనీ వాసులందరినీ పేరు పేరున స్వీకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ స్వతంత్ర అభ్యర్థిగా అతనిని గెలిపిస్తే మహబూబ్నగర్ జిల్లాలో అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న పార్టీలని మహబూబ్నగర్ జిల్లా ప్రజలను మోసం చేస్తూ వచ్చాయని, 5 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిందని అన్నారు. జిల్లా ప్రజలు మంచి నాయకుడిని కోరుకుంటున్నారని, అంబేద్కర్ ఆశయాల మేరకు ఏర్పడిన బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా ప్రజలందరూ తనను ఆశీర్వదించి గెలిపించాలన్నారు. ఈ నెల 29వ తేదీన జిల్లా కేంద్రంలో బీఎస్పీ నేత మాయావతి విచ్చేసిన సందర్భంగా ప్రజలందరూ ఈ సభకు హాజరై సభను విజయవంతం చేయాలని వారు కోరారు. నాలుగోసారి పోటీ చేసినా, 3 సార్లు ఓడిపోయినా, కూడా పనిచేసాను, గెలిచినందుకు పనిచేసలేదు. నాకు డబ్బులు మీద ప్రేమ లేదు, మీరు అందరికీ పనిచేయాలి, తెలిసి లేదు. ఇక్కడ పట్టుకున్నాను సార్, అందరూ మీ ఊరు ఈరోజు మహబూబ్నగర్ నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా 2వ రోజు ఎదిరా, డ్యూటీపల్లి, ఎనుగొంట, అప్పనపల్లి గ్రామాల్లో ప్రచారం మొదలైంది. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అందరూ బహుజనులు అందరూ కూడా ఏకమవుతున్నారు. ఓట్లు మనవి, సీట్లు మనవి, మన రాజ్యం రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే అన్ని పార్టీలు మోసం చేసినాయి. గత 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. గత 5 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ప్రభుత్వమిస్తే ఆ 4.5 సంవత్సరాల్లో వాళ్ళు చాతగాక జెండా దింపేసిండ్రు. అదేవిధంగా రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టిండ్రు. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మిగులు బడ్జెట్ ఉండేది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత అప్పులలో పోయింది. ఆ అప్పు ప్రతి మనిషి మీద తడిపి మోపెడవుతుంది. కాబట్టి ఇది 2 పార్టీలకు ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా బీఎస్పీ పార్టీని ఎన్నుకుంటున్నారు. బెంజీ మాయావతి గారి నాయకత్వంలో, అంబేద్కర్ గారి ఆశయాల మేరకు, జ్యోతిరావు గారి ఆశయాల మేరకు, కాంశీరామ్ గారి ఆశయాల మేరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా కదులుతున్నారు. తప్పకుండా మహబూబ్నగర్ నియోజకవర్గంలో బీఎస్పీ జెండా ఎగరేస్తాం. అదేవిధంగా జిల్లాలో, రాష్ట్రంలో కీలకంగా వ్యవహరిస్తాం. కాబట్టి ఈరోజు ప్రజలు మంచి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ప్రజలు స్వచ్ఛమైన సేవ చేసే వ్యక్తులను కోరుకుంటున్నారు. మంచి రాజ్యాంగపరమైన మేనిఫెస్టో, రాజ్యాంగపరమైన ఎజెండా ఉండే పార్టీలకు కోరుకుంటున్నారు. కాబట్టి చెప్పేది ఒకటే, ప్రజలారా, మీరందరూ సహకరించండి. రాబోయే రోజుల్లో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఎస్పీ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. మీరందరూ కూడా ఏకం కావాలి. సకల జనులు, బహుజనులు అందరూ కూడా ఏకమైపోయి ఈ యొక్క
ప్రయాణంలో మహబూబ్ నగర్ నుంచి ఇది ఆరంభం చేయాలి. ఈ ఆరంభం ఈ తెలంగాణ రాష్ట్ర నాయకుల్లో, టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో గుండెల్లో రైలు పథకాలు పరిగెత్తాలని చెప్పి నేను తెలియపరుస్తూ, అదేవిధంగా 29వ తారీఖు రోజు మహబూబ్ నగర్లో జరిగే బహెంజీ నాయకత్వంను అందరూ కూడా పెద్ద ఎత్తున జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. పెద్ద ఎత్తున అందరూ కూడా వాలంటరీగా వచ్చి మాయావతి బహెంజీ గారు ఈ యొక్క గడ్డ మీద అడుగు పెట్టడమే అదృష్టంగా భావించి రాబోయే ఎంపీ ఎన్నికల్లో తప్పకుండా ఈ యొక్క నియోజకవర్గాన్ని ఈ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి గారికి గిఫ్ట్గా ఇవ్వడానికి మేము సిద్ధమవుతున్నాము. మీరందరూ కూడా దానికి సహకరించాలని కోరుతున్నాను. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పరిసర గ్రామాలకు చెందిన పలువురు సర్పంచులు, వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఒబైదుల్లా కొత్వార్, మహబూబ్నగర్ జిల్లా మహకూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రశేఖర్, టీజేఎస్ అధ్యక్షుడు ఎస్ రాజేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఒబైదుల్లా కొత్వాల్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గతంలోని టీఆర్ఎస్ అధికార నాయకులు గ్రామంలోని సర్పంచులను అనేక కక్ష సాధింపు చర్యలకు దిగారని, టీఆర్ఎస్ నాయకుల ప్రజా వ్యతిరేక పాలనకు తిరుగుబాటుగా పలువురు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని వారు తెలిపారు. అనంతరం మహకూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రశేఖర్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీలో నాయకులు కార్యకర్తలకు ఎలాంటి విలువ ఇవ్వకుండా వారిపై కక్ష సాధింపులకు దిగుతున్నారన్నారు. గత రాబోయే రోజుల్లో కూడా ఎంతో మంది ఆ పార్టీని వీడి మహకూటమిలో చేరబోతున్నారన్నారు. ఈ సందర్భంగా పాలమూరు యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు, ఎన్నికల ముందు కేసీఆర్ 190 వాగ్దానాలు చేసి ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రజలకు చేరువ కాకుండా చేశారని, తెలంగాణ ఉద్యమ ప్రధాన నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాల్లో ఏది కూడా నెరవేర్చలేదని, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలు కమిషన్లకే పరిమితమయ్యాయన్నారు. విద్యార్థులకు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీరని అన్యాయం జరిగిందని, రాష్ట్రంలో కనీస వేతనాలు దొరకని కాంట్రాక్టర్ ఉద్యోగుల గురించి టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆ సర్పంచ్ను ఇంత ఇబ్బంది పెట్టినట్టు ఆయన ఏం పని చేయకుండా, ఈజీఎస్ ఫండ్స్ వస్తే శాంక్షన్స్ రిలీజ్ కాకుండా, గ్రామ పంచాయతీ ఫండ్స్ వస్తే గ్రామ పంచాయతీ రిలీజ్ చేయకుండా, చెక్ మీద పని మొత్తం చేసినాక చెక్ మీద చేయకుండా, అన్ని ఇబ్బందులు పెట్టి ఇన్ని ఇబ్బందులు పెట్టి ఆయన ప్రభావాలు పెట్టి లాస్ట్కు ఆ సర్పంచ్ చనిపోయారు. చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్లో అందరూ కలిసి ఆ గ్రామానికి సంబంధించి ఆ కుటుంబం ఉంటే బాగుంటుంది, యునానిమస్ ఇస్తాం ఎలక్షన్ అని చెప్పి అందరు నిర్ణయించుకున్నాం. ఆ రోజు టీడీపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, టీజేఎస్ కానీ, బీజేపీ కానీ అందరూ కలిసిన యునానిమస్ ఒప్పున్నాము. ఒప్పున్నాక లాస్ట్కు టీఆర్ఎస్లు వచ్చి మీరు కండు వేసుకుంటే మేము ఒప్పుడు ఒప్పుమని చెప్పి బెరీచి దబడ చేసి కండు వేసారు. కండు వేసిన తర్వాత ఆయన పోవడమే దబడిపోయిండు పాటలకు. ఆ సిద్ధాంతాలు కానీ, నాయకుల వ్యవహారశైలి కానీ, వాళ్ళ మస్తీ కానీ, వాళ్ళ పొగడలు కానీ, వాళ్ళు ఏం నచ్చక పార్టీకి వస్తా అని చెప్పి చరువులకు విరుస్తున్నారు. చివరగా అతను హెరాస్ చేసి, ఆయన టార్చర్ చేసి నాన్న ఇబ్బందులు పెట్టినోళ్ళు. ఈరోజు మళ్ళా అన్ని గమనించి నరసింహారెడ్డి గారు, అలాగే వాళ్ళ కూతురు సర్పంచు, మిగతా ఆ గ్రామానికి సంబంధించిన మనుషులు పెద్దలు, అలాగే ధర్మపురం సంబంధించిన మన్యం గారు అందరూ కూడా పార్టీలో జరగడం జరిగింది. నేను ఒకటే చెప్పి నేను టీఆర్ఎస్లో విన్నపిస్తున్నా, నువ్వు 4 ఏళ్ళు పరిపాలన చేస్తే నువ్వు చేసిన కార్యక్రమం మొత్తం రాజకీయ వ్యాపారం. రాజకీయ నాయకులకు పదవులు పైసలు ఎర్ర చూపి పాట కలుపుకున్నావు. ఇప్పుడు సమయం వచ్చింది, ఎన్నికల సమయం వచ్చింది. ఎంతమంది పోయినరో అంతమంది రాణి సిద్ధంగా ఉన్నారు, అందరూ నాకు టచ్ ఉన్నారు. టౌన్కి సంబంధించిన 6 మంది కౌన్సిలర్స్ ఈరోజు నాతో మాట్లాడుతున్నారు, నా పార్టీకి పోయిన వాళ్ళు అందరూ ఆఫీస్ వస్తున్నారు. తప్పక ఈరోజు పోయిన వాళ్ళు, ఉన్నవాళ్ళు, తటస్థులందరూ కూడా కేవలము టీఆర్ఎస్ ఓటీమీ లక్ష్యంగా పనిచేసే నిర్ణయంతో మరి వస్తున్నారు కాబట్టి అందరు కసిగా పనిచేస్తారు. తప్పగా మహాకూటమి అభ్యర్థి రిషగర్ గారిని పెద్ద ఎత్తున గెలిపించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలుసుకుంటాం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి మరి మాజీ సర్పంచ్ గారు, అదేవిధంగా ఇతర నాయకులంతా కూడా పార్టీలో చేరినందుకు ముఖ్యంగా వారిని స్వాగతం పలుకుతూ, టీఆర్ఎస్ పార్టీలో ఏ విధంగా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ గౌరవం దక్కుతుందో ఇవాళ దాని ద్వారా కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కార్యకర్తలకు విలువలేనటువంటి పరిస్థితి.
అదేవిధంగా నాయకులకు విలువలేనటువంటి పరిస్థితి. వాళ్ళ ముఖ్యమంత్రి గారే ఆ విధంగా ఉన్నారు, వీళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి కూడా అదేవిధంగా ఉన్నారు. మరి దాన్ని చూసి మిగతా కార్యకర్తలు కూడా దయచేసి నేర్చుకోవాల్సిందిగా, వాళ్ళ దగ్గర గౌరవం కానీ ఇతరత్ర కానీ ఏ విధంగా జరుగుతూ ఉందో, మరి స్వచ్ఛందంగా వచ్చేటటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. రేపు అంటే ఇంకా 2-3 రోజుల్లో పెద్ద ఎత్తున జాయినింగ్స్ కూడా ఉంటాయని చెప్పి మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నా పేరు మల్లు నరసింహారెడ్డి, కోటకదర అన్నది. నేను ఇంతవరకు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన, మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన, అనివార్య కారణాల వల్ల హిప్నటిజానికి గురై సర్పంచ్ ఎలక్షన్ ఉండేటప్పుడు, సర్పంచ్ ఎలక్షన్ ఉంటే 3 నెలలకెళ్ళి కూడా నడుస్తుంది, మా అమ్మ చనిపోయింది, మా అమ్మ సర్పంచ్ ఉండే, చనిపోతే మా పాపని ఎనానిమస్ కూడా అవసరం లేదు, మేము 90% ఓట్లతోనే గెలుస్తాం, అన్ని పేపర్లో కూడా వచ్చింది, కానీ తీసుకపోయి ఏదో నన్ను ఒక రకంగా 100% హిప్నటిజమే, కొంచెం మెథడ్ మైండ్ నా దగ్గర చాలా మెథడ్ ఉంది, కానీ వర్క్ ఎక్కువ చేస్తాను. కాంగ్రెస్ పార్టీలో కూడా జడ్పీటీసీని గెలిపించిన, ఎంపీటీసీలను గెలిపించిన, కాంగ్రెస్ పార్టీ అంటే పిచ్చి, ఆడిపోయినాక హిప్నటిజానికి గురయ్యి తీరుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటని చెప్పి ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసిన ఆడ. మా వాళ్ళు ఎవరు పోయినారో వాళ్ళని తేనికే, దాంట్లో ఇరుక్కుపోయి ట్యాప్ అయిపోయింది ఫోను. మంచి చాలా మంది 7 మంది సర్పంచులు ఉండ్రి, వాళ్ళు ఉండరు, అందరు ఉండరు, ఇప్పుడు అందరు వాళ్ళు జాగ్రత్త వాళ్ళు పడుతున్నారు, ఎవరు వారు అందరు వస్తారు, కంపల్సరీ గెలుస్తున్నాం కూడా మనం, నాకు తెలుసది. కాకపోతే ఎంత బాధ అనిపించింది అంటే 5 నెలలకెళ్ళి ఆడ ఉంటే ఉత్త తీసుకుపోయి టార్చరు, తీసుకుపోయినాక మనిషికి వాల్యూ లేదు. మా ఊర్లో ఓపెనింగ్ ఉంటే కూడా నాకు తెలియకుండా సర్పంచు, 20 సంవత్సరాలు మేము సర్పంచు, మా అన్న మేము ఎన్నడూ ఒక మాట అనుకునే వాళ్ళం, దాని నుంచి మాటలు కూడా బంద్ అయిపోయినాయి. అంత ఘోరమైన పరిస్థితి అనుభవించాను నేను. ఈ రోజు కూడా నన్ను భయపెట్టడానికి అది ఇది చూసిన దాన్ని పుకార్లు అయిపోయినాను, కానీ నేను ఎవరికి భయపెట్టను కానీ నేను అసలు ఎలాంటి సందర్భాల్లో నేను ఏమొచ్చినా కూడా నేను రౌడీ సీటర్ కాదు, ఒక కాంట్రాక్ట్ చేయను, ఒక ఏదైనా కానీ భూదందాలు లేవు, నాకు చిన్న రైతుని నేను, చిన్న ఏం పండినా కూడా పబ్లిక్కే పంచుకుంటాం, ఎవరికి తెలుసది. పోయినాక కూడా 3 లక్షలు ఖర్చు చేసిన 15 నెలల్లో పార్టీకి, టీఆర్ఎస్ పార్టీలకు మొత్తం, అవి ఓపెనింగ్లు అన్నీ మొత్తం నేను పోయి పెట్టిన పండలు లేకుండా అన్నీ చేసినాక 4 నెలల్లో నేను తేరుకొని ఈ రోజు వద్దంటని చెప్పి అందరినీ తీసుకోతామని, నేను గెలిపించిన వాళ్ళని నేను తీసుకోతామనుకుంటే పద్మభీవంలోకి పోయిన అభిమానులు లేకపోయింది పరిస్థితి, బయటికి రాలేక ఇరుక్కుపోయినా, ఇప్పుడు వచ్చిన నేను దాని తర్వాత కూడా ఇప్పుడు ఎంతో మందిని కూడా డిస్టర్బ్ చేస్తున్నారు, ఎవరు డిస్టర్బ్ కారు, ఇప్పుడు మనకు అందరు ఇంతమంది అండదండలతో. ఇంకోటి కూడా చెప్తుండ, ఒక మంచి వ్యక్తి ఉభేదన్నని వాడుకొని తిట్టిపోయినా నేను, ఎవరినైనా ఒకరిని ఏమైనా పోవాల్సి వస్తుంది కనుక అందరి ముందర క్షమాపణ చెప్తున్నాను, ఉభేదన్న కూడా నన్ను క్షమించాలి, పాదాభి వందనం చేస్తున్నాను ఉభేదన్నకు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట ప్రాంతంలో జాతీయవాది కాంగ్రెస్ అభ్యర్థి ఎం సురేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీగుట్ట ప్రాంతంలోని 100 మంది మహిళలు, వివిధ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు జాతీయవాది కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేత హైమత్ ఖాన్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎం సురేందర్ రెడ్డిచే పార్టీ కార్యకర్తలు కేక్ కట్ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి గురించి పట్టించుకోని నాయకులకు ఓటుతో ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పాలని, పేద ప్రజలను మోసం చేస్తే వారికి ఓటు ద్వారా తగిన శిక్ష విధించాలని అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే టీడీగుట్ట ప్రాంతంలో నెలవైన సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపుతామన్నారు. ప్రజల కష్టాలు తీరే వరకు ప్రజలతో మమేకమై ప్రజలతో కలిసి ప్రజల సలహాల మేరకు జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజల నుండి కూడా ప్రచారంలో మంచి స్పందన లభిస్తుందని, రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఈరోజు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారంలో భాగంగా అనవాడ మండలం మొత్తం తిరగడం జరిగింది. అదేవిధంగా టీడీగుట్టలోని 28వ వార్డుకు రావడం జరిగింది. ఇక్కడ భారీ ఎత్తున హైమద్ ఖాన్ గారి ఆధ్వర్యంలో 100 మంది మహిళలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. గడియారం గుర్తుకు ఓటేసి నేను గెలిపించుకుంటాం, ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మేము మోసపోయినాం, వాళ్ళు మాయమాటలు చెప్పిండ్రు, వాళ్ళు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామన్నారు, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు, మా వీధులలో బాగుపడతాయన్నారు, రోడ్డు సౌకర్యం మంచిగుంటుందన్నారు, ఈ విధంగా చెప్పుకుంటూ పోయి అన్నీ మోసం చేసి ఓట్లు మాత్రం వేయించుకున్నారు. వాళ్ళ కుటుంబాలే బాగుపడ్డాయి, మా కుటుంబాలేం బాగుపడలేదు. ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ దౌర్జన్యాలతోన భూ కబ్జాలు చేస్తున్నాడు, వక్ఫ్ ల్యాండ్లు కబ్జా చేస్తున్నాడు, అదేవిధంగా చాలామందిని బెదిరించి పార్టీలో జాయిన్ చేసుకుంటున్నాడు, కానీ ఇక్కడ ప్రజల కష్టాలు చూడలేదని, ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి పాలమూరు పట్టణం, మహబూబ్నగర్ పట్టణం మొత్తం కూడా గడియారం గుర్తు ఓటేసి నన్ను గెలిపించడానికి స్వచ్ఛందంగా 100,000 మంది తరలొస్తున్నారు. ఈ ఉత్సాహాన్ని చూస్తుంటే గెలుపు ఖాయమైంది, కానీ మెజారిటీ మాత్రమే మిగిలింది, మెజారిటీ భారీ మెజారిటీతో మేము గెలుస్తాం, దాంట్లో ఏ విధమైన డౌట్ లేదు. నేను అనుకుంటున్నాను నాకు పోటీ ఇచ్చే పార్టీయే లేదు, ఇప్పుడైతే
ఖచ్చితంగా ఈ మహా మహిళా మండల శక్తి చూస్తుంటే మా అవ్వలు మా అమ్మలు తాతలు పెద్ద మనుషులు యూత్ అందరిని చూస్తూ ఉంటే అన్ని వర్గాల ప్రజల మద్దతు నాకుంది, మైనార్టీ సోదరుల మద్దతు సంపూర్తిగా నాకుంది. 100% భారీ మెజార్టీతో విజయం సాధిస్తాం. ఇటువంటి మాయామాటలు చెప్పే పార్టీలను తరిమి కొడతాం. 10 రోజుల్లోపటినే ఇక్కడనే విజయడంక మోగించి ఈ నుంచే విజయ జులూస్ కూడా మేము తీస్తాం. ప్రజల కష్టాలన్నీ కూడా తెలుసుకున్నాం కాబట్టి వీధి పోయి చూస్తుంటే వాళ్ళ కష్టాలు చెప్తా ఉంటే కన్నీళ్ళ పర్యంతం కావాల్సిన పరిస్థితి ఉంది. ఎవరికి న్యాయం జరగలేదు. సత్యమన్న కాలనీ పోయినాం, అక్కడ ఇళ్ళలో కూలిపోయినాయి, వీధులలో రోడ్లు లేవు, మంచినీళ్ళ సౌకర్యం లేదు. 4,000 కోట్ల నిధులు తీసుకొచ్చినని చెప్తున్నాడు ఆయన. 4,000 కోట్లు ఆయన అకౌంట్లో జమ చేసుకున్నాడా, ప్రజల కోసం పెట్టిండ అనేది ఆలోచిస్తే ఒక్క రూపాయి కూడా పేదవాళ్ళకి ఎక్కడ అందలేదు. రాబో కాలంలో ప్రజల వద్దనే కూర్చొని ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా ఎమ్మెల్యే అయినా కానీ వాళ్ళ ఏరియాకి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ మధ్యలో కూర్చొని అధికారులను కూడా ఇక్కడనే పిలిపించి సమస్యలు పరిష్కరిస్తూ వాళ్ళ మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తా, వాళ్ళ బిడ్డగా వాళ్ళ కొడుకుగా నేను తోడుంటా అని చెప్తున్నా. గడియారం గుర్తుకు ఓటేయడానికి వాళ్ళే నిశ్చయించుకున్నారు, డిసైడ్ అయిపోయినరు. ఎన్ని రకాల మభ్యపెట్టినా సరే ఈసారి మాత్రం గడియారం విజయం సాధిస్తుంది. మహబూబ్నగర్ పట్టణ ప్రజల టైం మారుస్తుంది, మంచి టైం వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. अब हमारे महबूब नगर में सबसे बड़ा हॉलमार्क ज्वेलरी शोरूम 1 अक्टूबर को मारूफ फिल्मी शख्सियतों के हाथों इफ्तिताही ऑफर्स ये हैं। हॉलमार्क के जरिए जेवरात पर फी ग्राम 100 रुपए की कमी, कोई मेकिंग चार्जेस नहीं। CMR शॉपिंग मॉल, क्लॉक टावर सर्किल, कदीम राधा टाकिस, महबूब नगर। ఆధునిక వైద్యంతో అద్భుతమైన పంటి వైద్యాన్ని అందించే స్పెషాలిటీ క్లినిక్ కళ్యాణి దంత వైద్యశాల. పళ్ళు పూర్తిగా పుచ్చిపోయిన వారికి పళ్ళు తీసేయకుండా రూట్ కెనాల్ ద్వారా చికిత్స చేయబడును. పళ్ళు ఎత్తులు సందులు ఉన్న వారికి క్యాడ్ క్యామ్ పద్ధతిలో స్మైల్ డిజైనింగ్ చేయబడును. క్లిప్ల ద్వారా ఎత్తు మరియు వంకర పళ్ళు సరి చేయబడును. పళ్ళు లేని వారికి సిరామిక్, DMLS, జికోనియా, క్రౌన్ మరియు బ్రిడ్జ్ వర్క్ ద్వారా ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. అందుబాటు ధరల్లో ఆధునిక వైద్యం మీ సొంతం. రండి కళ్యాణి దంత వైద్యశాల, కళ్యాణి డెంటల్ హాస్పిటల్ బిసైడ్స్ మల్లికార్జున ఎంటర్ప్రైజెస్, న్యూటౌన్, మహబూబ్ నగర్. స్వచ్ఛత కలిగిన నగలకు నిలయం సీఎంఆర్.
جنوبی ہند میں چار دہاؤں سے سونا اور ملبوسات کا ہول سیل قیمتوں پر فروخت کرنے والا سی ایم آر شاپنگ مال۔ اب ہمارے محبوب نگر میں 1 اکتوبر کو معروف فلمی شخصیتوں کے ہاتھوں شاندار افتتاح۔ سی ایم آر شاپنگ مال، کلاکٹور سرکل، قدیم رادھا ٹاکیز، محبوب نگر۔ విరామమనంతరం తిరిగి వార్తలకు స్వాగతం. ఎన్నో సామాజిక కార్యక్రమాలతో ముందుంటూ ఎంతో మంది పేదవారికి, విద్యార్థులకు సామాజిక కార్యక్రమాల ద్వారా సేవ చేస్తూ ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండి ఆదుకునే వ్యక్తి తన భర్త అంటుంది జాతీయవాది కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం సురేందర్ రెడ్డి సతీమణి. కుటుంబం కంటే ప్రజాశ్రేయస్సుకే తన భర్త ప్రాధాన్యం ఇస్తాడంటున్న జాతీయవాది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేందర్ రెడ్డి సతీమణితో ఫేస్ టు ఫేస్. మహబూబ్నగర్ జిల్లాలో ప్రచార కార్యక్రమాలు ఆయా పార్టీలు జోరుగా కొనసాగిస్తున్నాయి. అయితే ఇప్పుడు మనతో పాటు జాతీయవాది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎం సురేందర్ రెడ్డి గారి సతీమణి మనతో ఉన్నారు. అయితే వారు కూడా ప్రచార కార్యక్రమాలను చాలా జోరుగా ఉధృతంగా ప్రారంభించారు. అయితే ప్రచార కార్యక్రమంలో వాళ్ళకి ఎలాంటి స్పందన లభిస్తుంది, ఈ ప్రచార కార్యక్రమాలను ఎలా కొనసాగిస్తున్నారనే విషయాన్ని వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా కొనసాగిస్తున్నారు ప్రచార కార్యక్రమాలు ఇక్కడ మీరు? చాలా బాగుందండి, ప్రచారం మంచిగా సాగుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా మంచి రెస్పాన్స్ వస్తుంది, మంచిగా ఆదరిస్తున్నారు అందరు. ఇప్పుడు ఇక్కడ చాలా అధిక గతంలో టీఆర్ఎస్ పార్టీ కానీ చాలా పార్టీస్ ఉన్నాయి కదా, మరి ఈసారి ఇండిపెండెంట్గా వేశారు సురేందర్ రెడ్డి గారు. అయితే మహబూబ్నగర్ జిల్లాలో ప్రజలు ఈ ఇండిపెండెంట్ అభ్యర్థిగా సార్ని ఆదరిస్తారనుకుంటున్నారు? సురేందర్ రెడ్డి గారిని కంపల్సరీ ఆదరిస్తారు, 100% మేమే విన్ అవుతామని అనుకుంటున్నాం. ప్రతి ఏరియా ప్రతి దగ్గరలో వెళ్ళినా సురేందర్ రెడ్డి గారికి ఈసారి కంపల్సరీ గెలిపిస్తామని అంటున్నారు ప్రతి ఒక్కరు. మీకు మీరు ఒక యాజ్ ఏ వైఫ్గా మీరు ఇలా ఇండిపెండెంట్ చేసేటప్పుడు, క్యాన్వసింగ్ చేసేటప్పుడు ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన లభిస్తుంది, జనాల నుంచి మీకు వాళ్ళని కలిసేటప్పుడు కానీ? ప్రతి ఒక్కరు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. నీవు ఎందుకు తిరుగుతున్నావు అమ్మా, మేము వేస్తాం మీ వెళ్ళిపో అని అంటున్నారు. ప్రతి ఒక్క గల్లికి వెళ్ళినా మేము వేస్తాం కదా మీరు ఎందుకు తిరుగుతున్నారని అంటున్నారు. మరి ఈసారి ఒకవేళ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్సీపీ జాతీయవాది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సురేందర్ రెడ్డి గారు గెలిస్తే మహబూబ్నగర్ డెవలప్మెంట్ విషయంలో ఎలాంటి అభివృద్ధి తీసుకొస్తారనుకుంటున్నారు? నేను ప్రతి ఏరియాకి వెళ్ళినా ప్రతి లేడీస్ నాకు కంప్లైంట్ చేసింది రోడ్సు, మరుగుదొడ్లు, మా డ్రైనేజ్, వాటర్, ఏ ఏరియాకి వెళ్ళినా ఇవి లేవు మేడం, మాకు కంపల్సరీ ఇవి కావాలని అడుగుతున్నారు. ఫస్ట్ దాని మీదే ఫోకస్ చేయాలనుకుంటున్నాను, ఇంకా అదే దాని మీద ఫోకస్ చేయాలని అనుకుంటున్నాను. సార్కి కూడా చెప్పాను ప్రతి లేడీస్ కంప్లైంట్ ఇదే ఉంది అని. ఆయన తన సొంత ఖర్చుతో ఇంతమందికి సేవ చేస్తున్నాడు, పేద విద్యార్థులను చదివిస్తున్నాడు అంటే చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ సమావేశ మందిరంలో ఓటర్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లాలోని అన్ని మహిళా సంఘాలు హాజరయ్యాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రొనాల్డోస్ మాట్లాడుతూ ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని, ఓటు హక్కు వినియోగంపై గ్రామాల్లో ప్రతి ఒక్కరికి తెలియాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా ఒట్టేసి ఓటేద్దాం అనే నినాదంతో మహిళా సంఘాలచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకట్రావు, జిల్లా ఎన్నికల అధికారిని, పలువురు అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే శాసనసభ ఎన్నికలన్నింటిలోనూ మహబూబ్నగర్ శాసనసభల ఎన్నికలు ఎంతో ప్రత్యేకమైనవని బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి సయ్యద్ ఇబ్రహీం అన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ
మహబూబ్నగర్ జిల్లా నుండి ఎంపీగా గెలిచిన కేసీఆర్ మహబూబ్నగర్ జిల్లాలోని నాయకులను అవసరాల మేరకు వాడుకొని వదిలేశారని డీఎస్పీ స్వతంత్ర అభ్యర్థి సయ్యద్ ఇబ్రహీం అన్నారు. ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు ఎన్నో మాయమాటలు చెప్పి మభ్యపెట్టి మోసం చేశారన్నారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా పార్టీ వ్యవహారాలని తన భుజస్కంధాలపై వేసుకుని వాటి యొక్క పూర్తి బాధ్యత తీసుకున్నానన్నారు. గతంలోని ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయానని, కానీ నేడు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీ ఫార్మ్ ఇస్తానని పిలిచి ఇప్పుడు తీరని ద్రోహం చేశారని అన్నారు. రానున్న ఎన్నికల్లో తన కార్యకర్తల సలహా మేరకు బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని, అన్ని సామాజిక వర్గాలకు ప్రతినిధిగా ఏర్పాటు చేసిన బీఎస్పీ పార్టీ బీఎస్పీ జాతీయ పార్టీ నుండి పోటీ చేసిన తనకు ప్రజలందరి మద్దతు కావాలని వారు కోరారు. ఈరోజు మనం అందరం చూస్తున్నాము, తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే డిసెంబర్ 7 ఎన్నికలు మహబూబ్నగర్ నియోజకవర్గంలో మహబూబ్నగర్ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు తీసుకుంటున్నాయి. కానీ మహబూబ్నగర్ నియోజకవర్గంలో దాని ప్రత్యేకత వేరు. ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లా నుండి, మహబూబ్నగర్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ నుండి పెద్దలు కేసీఆర్ గారు 2009 ఎంపీగా పోటీ చేసి మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఉన్న నాయకులకు కరియేపాకులకు వాడుకొని వదిలిపెట్టేసినారు. అదేవిధంగా మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ప్రజలకు మాయమాటలు చెప్పి, మోసపూరితమైన మాటలు చెప్పి, నేను మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఉంటాను, ఇల్లు కట్టుకుంటాను, మీకు అందరు చూసుకుంటాను, ఇక్కడ చెప్పి గెలిచి మరి మర్చిపోయారు. అదేవిధంగా 2009 ఎన్నికల్లో నేను ఇక్కడ పోటీ చేశాను, మీకు అందరికి తెలుసు, ప్రజలకందరు తెలుసు. అదేవిధంగా ఉద్యమంలో అన్ని రకాలుగా ధర్నాలు కావచ్చు, దీక్షలు కావచ్చు, రాస్తా రోకులు కావచ్చు, రైలు రోకులు కావచ్చు, ఉద్యమ ఏ విధంగా తీవ్రంగా చేయాలనో ఇది కేసీఆర్ గారి పార్లమెంట్ నియోజకవర్గం కాబట్టి ఒక ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకొని భుజస్కంధాల మీద తీసుకొని మోసినాము. తర్వాత గత 2012 ఉప ఎన్నికలలో కూడా ఇక్కడికి వెళ్ళి పోటీ చేశాము, స్వల్ప ఓట్లతో ఓడిపోయాము. కానీ 2 సార్లు కూడా ఓటమికి కారణము ఎవరో ప్రజలందరికీ తెలుసు. ఇవ్వడానికి బీ ఫామ్లు ఇచ్చారు, కానీ గెలిపించడానికి మాత్రం చేసింది ఏమి లేదు, ఓడించడానికి మాత్రం ప్రయత్నం చేశారు. అదేవిధంగా 2014 ఏ టైంలో మహబూబ్నగర్లో ఒక ఇబ్రాహీం అనే వ్యక్తికి ప్రత్యేకత వచ్చిందో, ఆ టైంలో గెలిచే సమయంలో ఇక్కడ బీ ఫామ్ ఇవ్వకుండా ఇదే తాజా మాజీ శాసనసభ్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి ఇచ్చి మా తలకాయ నరికి ఆయనకు పెట్టారు. అదే శ్రీనివాస్ గౌడ్ గారు 2012 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సయ్యద్ ఇబ్రాహీం ఓడగొట్టడానికి ప్రొఫెసర్ కోదండరాం జేసి గారితో కలిసి కుట్ర పన్ని మహబూబ్నగర్ జిల్లాలో, రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు అన్ని ప్రాంతాల్లో సపోర్ట్ చేశారు. మహబూబ్నగర్ నియోజకవర్గానికి సపోర్ట్ చేయకుండా ఒక మైనారిటీని అని చెప్పి కించపరుస్తూ, అవానపరుస్తూ ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిన శ్రీనివాస్ గౌడ్ కోదండరాం గారు ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ 2012 మాకు ఓడగొట్టిండ్రు. అతనికి 2014 టీఆర్ఎస్ టికెట్ మహబూబ్నగర్ నియోజకవర్గానికి అలాట్ చేశారు. అటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు, అప్పటి ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ గారు మాయమాటలు చెప్పి మహబూబ్నగర్ సీటు మీకు కేటాయిస్తామని చెప్పి, బీ ఫామ్ ఇస్తామని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకొని మోసం చేశారు. తర్వాత ప్రజల యొక్క మద్దతుతో, ప్రజల యొక్క సలహాలతో, మా యొక్క కార్యకర్తల సలహాలతో తప్పకుండా మీరు పోటీలో ఉండాలని చెప్తే, వాళ్ళకు కాదని చెప్పకుండా మహబూబ్నగర్ ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో
అన్ని వర్గాలకు అన్ని కులాలకు అన్ని మతాలకు మా దివ్యం సేవ కాబట్టి మేము రంగంలో ఉండి కాంగ్రెస్ పార్టీ నుండి కూడా ఒక ముస్లిం మైనార్టీ ఉభయదుల కోత్వాల్ గారు ఉన్నప్పటికీ కూడా మాకు కులాలు మతాలు లేవడానికి అదొకటే నిదర్శనము. ఒకవేళ మా కుల ప్రేమ మత ప్రేమ ఉంటే ఆ రోజు మేము పోటీలో ఉండేవాళ్ళం కాదు. మాకు ప్రజలకు సేవ చేయాలని కంకణం కట్టుకున్నాము, ఒక నియోజకవర్గాన్ని ఎన్నుకున్నాము. దానికి కారణం మహబూబ్నగర్ నియోజకవర్గం వెనుకబడి ఉంది. హైదరాబాద్ జిల్లా కేంద్రానికి ఇంత దగ్గర ఉండి కూడా అన్ని రకాల దూరం ఉంది. దానికి కారకులు ఎవరు? ఈ 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ వాళ్ళు కారా? ఈ మొన్న 4.5 సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక ప్రజల మనిషిగా SCPCST మైనార్టీల బాగుపడాలంటే వేరే రూట్ లేదు. కాబట్టి అదేవిధంగా మళ్ళీ మొన్న 2018లో కాంగ్రెస్ పెద్దలు మీరు రండి గౌరవంతో పిలిచి మహబూబ్నగర్ నియోజకవర్గానికి మీకు బీఫామ్ ఇస్తామని చెప్పి లాస్ట్ మినిట్లో బీఫామ్ వస్తుందని చెప్పారు. చివరి క్షణంలో నారాయణపేట్కు చెందిన ఒక అభ్యర్థికి బీఫామ్ పంపించారు కానీ మాకు పంపించలేదు. లాస్ట్ వరకు కూడా ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. జేసీలో రాజేందర్ రెడ్డి గారికి ఇచ్చారు, మా కూటమిలో ఉన్న ఎర్రశేఖర్ గారికి ఇచ్చారు. అదే మా కూటమిలో ఇబ్రాహిం అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటే ఆయనకు బీఫామ్ ఫ్రెండ్లీ పోటీలు ఇవ్వలేదు. అంటే ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ 2 సార్లు బీఫామ్ ఇచ్చి ఓడగొడుతుంది, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ దిగ్విజయ్ సింగ్ గారు పిలిచి బీఫామ్ ఇవ్వకుండా అవమానపరుస్తారు. మొన్నటికి మొన్న తాజా ఎన్నికలలో అందరు పార్టీ పెద్దలు ప్రామిస్ చేసి ఈ నియోజకవర్గం కాపాడుకోవాల్సిన బాధ్యత మీద ఉంది, ఇండిపెండెంట్గా మీకు మంచి ప్రత్యేకత ఉంది, ప్రజల్లో ఉంది, సర్వే రిపోర్ట్లో ఉంది, తప్పకుండా మేము మీ బీఫామ్ ఇస్తామని చెప్పి లాస్ట్ మినిట్లో చివరి రోజు 19వ తారీఖు రోజు 11:40 వరకు వేచి చూశాము. వేరే అందరికీ కూడా ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేయడానికి వాళ్ళు ఇచ్చారు అవకాశం, కానీ వీళ్ళ యొక్క వివక్ష ఏముందో ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు, SCST BC కూడా గమనిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గంలో కూడా ఎవరెవరికి టికెట్ ఇచ్చినారో, ఎంతమంది ఎస్సీలకు ఇచ్చారో, ఎంతమంది బీసీలకు ఇచ్చారో, ఎంతమంది మైనార్టీకి ఇచ్చారో అది కూడా ప్రజలు గమనిస్తున్నారు. అదేవిధంగా ప్రెస్ మిత్రులకు చెప్పేది ఒకటే, మీరు కూడా గమనిస్తున్నారు. కాబట్టి గత్యంతరం లేక ప్రజలకు సేవ చేసే ఆలోచన పెట్టుకొని మన వెంబడి ఉన్న మిత్రులు అందరూ కూడా ఒకటే చెప్పారు, అన్న ఈ పార్టీలు అంత మోసపూరితమైన కుట్రలు పంపుతున్నారు. ఈ పార్టీలు మనకు SCST BC మైనార్టీలకు మనకు రానివ్వరు, తప్పకుండా మీరు బీఎస్పీకి వెళ్ళి పోటీ చేయండి. మా అభ్యర్థి నామినేషన్ వేశాడు ఇక్కడ కానీ బీఫామ్ సబ్మిట్ చేయలేదు. చివరి తరుణంలో ఒక అభ్యర్థి ఉపసంహరించుకొని ఆ బీఫామ్ ఇబ్రాహిం అనే వ్యక్తికి నాకు ఇక్కడ ఇచ్చాడు. కాబట్టి నేను ఆ బీఎస్పీ పార్టీకి మా బహంజీ మాయావతి గారికి ఈ మహబూబ్నగర్ నియోజకవర్గం కాదు, జిల్లా కాదు, రాష్ట్రం కావచ్చు, ఉద్దేశం అందరికీ కూడా రుణపడి ఉన్నాను. తెలంగాణలో రానున్న 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతు ఇవ్వనున్నట్లు జమాతే ఇస్లామీ హింద్ తెలంగాణ విభాగం అధ్యక్షులు జనాబ్ హమీద్ మహమ్మద్ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి సముదాయానికి సమన్యాయం లభించాలంటే టీఆర్ఎస్కు మరో అవకాశం ఇవ్వడం అవసరమని భావించామని, దేశ రాజకీయాల గురించి సలహా మండలి వ్యాఖ్యానిస్తూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి దేశంలో పరిస్థితి దిగజారుతోందని, బీజేపీ ఎన్నికల హామీ నిలబెట్టుకోలేదని, దేశ రాజ్యాంగం రాజ్యాంగ సంస్థలకు కూడా ప్రమాదం వాటలే పరిస్థితులు తలెత్తుతాయని భావించింది, కావున టీఆర్ఎస్ పార్టీకి తమ మద్దతు ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. జమాత ఇస్లీం హిందూ తెలంగాణ విభాగ సలహా మండలి దేశంలోనూ రాష్ట్రంలోనూ రాజకీయ పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుందన్నారు. మిత్రులారా, జమాతే ఇస్లామీ హింద్ ఇది నాన్ పొలిటికల్ ఐడియాలజికల్ ఆర్గనైజేషన్, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ దేశంలో మరియు రాష్ట్రంలో ముందుకు సాగుతుంది. మా యొక్క కార్యక్రమాలు మరియు నెట్వర్క్ 119 కాన్స్టెన్సీస్లో ఉంది. జమాతే ఇస్లామీ హింద్ యొక్క ప్రభావం ఏమిటంటే 2010 7 ఫిబ్రవరికు నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఒక బహిరంగ సభ మరియు తెలంగాణ గర్జన ద్వారా
తెలంగాణలో ముస్లిమ్స్ యొక్క సత్తా ఏమిటో చాటి చెప్పిన ఏకైక సంస్థ జమాత్ ఇస్లామీ హింద్. కాబట్టి జమాత్ ఇస్లామీ హింద్ రాజకీయాలలో లేదు, కానీ చాలా క్లిష్టమైన సమయంలో అది రాజకీయాలలో కూడా గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి 7th December 2018కు రాబోయే మన రాష్ట్ర ఎన్నికలలో జమాత్ ఇస్లామీ హింద్ ఎవరికి బలపరచాలో ఆ నిర్ణయానికి రావటానికి తమ సలహా మండలిలో ఒక పొలిటికల్ స్టడీ కమిటీ నిర్ణయించి ఆ కమిటీ పెట్టి ఆ కమిటీ ద్వారా విశ్లేషణ చేయించి దేశ రాష్ట్ర రాజకీయ సామాజిక పరిస్థితుల యొక్క విశ్లేషణ చేసి మరియు 1994 నుండి 2014 వరకు ఎవరైతే పరిపాలించారో ఆ పార్టీల యొక్క తూలన వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, విద్యా వైద్య రంగాలలో మరియు విద్యుచ్ఛక్తి రంగంలో, సేవా రంగంలో, వెల్ఫేర్ స్కీమ్స్లలో మరియు అదేవిధంగా లా అండ్ ఆర్డర్ మరియు మానవుల యొక్క వారి యొక్క వృత్తి భయం లేకుండా జీవించడం, ఇది నీరు వాయువుతో ఎక్కువ అవసరమని మేము భావిస్తున్నాము. నారాయణపేట నియోజకవర్గంలోని ధన్వాడ మండల కేంద్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ వృద్ధ మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి 1616 ఉచిత దీపాలతో దీపారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సబ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ అతిథిగా పాల్గొని దీపారాధన చేశారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకొని మహిళలందరూ కలిసి దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా, రమేష్, అర్జున్, నరేందర్ యాదవ్, అరవింద్ స్వామి తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండలం రాంపూర్లో నారాయణపేట స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి శివకుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంలో నారాయణపేట నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, గత టీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదని, రానున్న ఎన్నికల్లో తనకు అవకాశం ఇస్తే నారాయణపేట నియోజకవర్గానికి పాటు పడతానన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎదిరా అప్పనపల్లి దివిటిపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి సయ్యద్ ఇబ్రాహీం ఇంటింటి ఎన్నికల ప్రచారం. అంబేద్కర్ ఆశయాలతో ఏర్పడిన బీఎస్పీ పార్టీని మహబూబ్నగర్ జిల్లాలో గెలిపించాలంటూ పిలుపు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన పలువురు ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరిక. టీఆర్ఎస్ పార్టీలో నాయకుల కక్ష సాధింపు చర్యలకు కాంగ్రెస్లో చేరుతున్నారన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఒబైదుల్లా కొత్వాల్. మహబూబ్నగర్ జిల్లా హన్మార టీడీగుట్ట ప్రాంతంలో జాతీయవాది కాంగ్రెస్ అభ్యర్థి ఎం సురేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం. ప్రజల అభివృద్ధిని పట్టించుకొని నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పాలంటూ ఓటర్లకు పిలుపు. మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళా సంఘాలతో కలెక్టర్ రొనాల్డో సమావేశం. ఒట్టేసి ఓటేయాలని నినాదంతో మహిళలచే ప్రతిజ్ఞ చేయించిన కలెక్టర్ రొనాల్డో. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఏఎన్ఏ న్యూస్.